హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్షత్రియ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే గసగసాలు కూర అండి ఇది చాలా రుచిగా ఉంటుంది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అండ్ ఉమెన్స్కి డెలివరీ అయినప్పుడు కూడా మధ్య మధ్యలో ఈ కర్రీని పెడుతూ ఉంటారు ఒంట్లో వేడి చేసినా సరే లేదంటే డెలివరీ అయిన ఉమెన్స్కి ఎక్కువ వేడి పదార్థాలు పెడుతూ ఉంటారు యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మధ్య మధ్యలో చలవ కోసం ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి ఈ గసగసాలు కూరని వాడుతూ ఉంటాం అనమాట ఇప్పుడు వేసవ కాలం వచ్చేసిన కాబట్టి కనీసం వారానికి ఒక్కసారైనా ఇలాంటివి తింటూ ఉంటే మనకి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది సో మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఏ విధంగా తయారు చేసుకోవాలో సో ఇక్కడ నేను ఒక కప్పు వరకు కూడా గసగసాలని ఒక గంటన్నర వరకు కూడా నానపెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ గసగసాలని వాటర్ లేకుండా మనం సెపరేట్ చేయాలంటే మన చేతికి అంటుకుంటూ ఉంటాయి లేదంటే వాటర్ వచ్చేస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఏదైనా టీ వడక పెట్టుకునేది కానీ ఏదైనా స్ట్రైనర్లో కానీ ఇలా కొంచెం వాటర్ అంతా కూడా పోయేలాగా మనం స్ట్రెయిన్ చేసుకుంటే అందులో మిగతా ఉన్న వాటర్ అలా సరిపోతుంది సో ఇలా స్ట్రైన్ చేసుకున్న దాన్ని కూడా తీసేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు వాటర్ అనేది లేకుండా గసగసాలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వచ్చాయి సో దీన్ని ఏదైనా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సో ఈ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా అక్కడక్కడ గసగసాలు తగిలేలాగా ఇలా కొంచెం థిక్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా నువ్వుల నూనె వేస్తున్నానండి నువ్వుల నూనె వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి మీరు నార్మల్ ఆయిల్ యూజ్ చేసిన పర్లేదు నేనైతే ఇక్కడ నువ్వుల నూనెతో చేస్తున్నాను సో జీలకర్ర కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక పది వరకు కూడా యాడ్ చేసుకోండి అండ్ మనం ఉమెన్స్కి అయితే డెలివరీ అయినప్పుడు చాలా ఎక్కువ వేసి వెల్లుల్లిపాయలు పెడుతూ ఉంటారు ఇక్కడ మనం నార్మల్గానే చేస్తున్నాం కాబట్టి ఒక ఒక పది వరకు సరిపోతుంది సో ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నుంచి మూడు మిరపకాయలు మజ్జిగకు విరుపుకొని వేసుకోండి అండ్ కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో వెల్లుల్లిపాయ అనేది బాగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది సో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద కప్ వరకు ఉల్లిపాయ ముక్కల్ని సన్నంగా తరుక్కొని యాడ్ చేసుకోండి ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సో ఈ రెండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కూడా ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి సో ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు వరకు కూడా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో మనం ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయే యూస్ చేస్తామండి కారం అస్సలు యూస్ చేయము అందుకని మీ కారంకి సరిపడా పచ్చిమిరపకాయల్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి సో పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గసగసాలు పేస్ట్ని యాడ్ చేసుకోండి సో గసగసాల పేస్ట్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టాలండి అంటుకోకుండా మాడిపోకుండా కలుపు ఉండాలన్నమాట సో ఇలా ఒక్కసారి అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా ఒక పావు గంట పాటు కూడా ఈ పేస్ట్ని వేపాలి అంటే ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందండి సో ఇప్పుడు ఒక చిటికెడంతా గరం మసాలాని యాడ్ చేసుకోండి ఈ గరం మసాలా వేయడం వల్ల కూడా మరింత రుచి వస్తుంది అలా అని ఎక్కువ వేయద్దు ఒక చిటికెడంతా సరిపోతుంది సో గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట పాటు ఫ్రై చేసుకోవాలి సో ఒక పావు గంట పాటు కూడా బాగా దగ్గరికి ముద్దలా అయ్యేంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు కూడా పాలని యాడ్ చేసుకోండి మరిగించిన పాలైనా పర్వాలేదు లేదంటే పచ్చి పాలైనా పర్వాలేదు అదే కప్పుతో ఒక పావు అంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోండి అంటే పాలని ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్ తక్కువ యాడ్ చేసుకోవాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది సో ఇలా ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకడం స్టార్ట్ అయిన వెంటనే మూత పెట్టి ఇంకొక పది నిమిషాల పాటు కూడా ఆ పాలు నీళ్ళు అనేవి బాగా దగ్గరికి అయ్యి కూర అనేది పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి సో చూసారు కదా పాలు నీళ్లు అన్నీ కూడా అబ్జార్బ్ అయిపోయి కర్రీ అనేది మనకి పొడి పొడిగా తయారైంది సో ఇలా మనం చేసుకుంటే గసగసాల కూర అనేది రెడీ అయిపోతుంది సో చూశారు కదండీ గసగసాల కర్రీని ఎంతో సింపుల్గా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో మరి మీరందరూ కూడా ఈ వేసవి కాలంలో ఒంట్లో వేడి చేసినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి రుచి చూపించండి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో మరి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి